హలో నమస్తే అండి. మేము పాలకుల నుంచి వెస్ట్ గోదావరి జిల్లా పాలకుల నుంచి వచ్చాము. భద్రాద్రి దేవుణ్ణి చూసాం, తరించాము. ఈవేళ నాగుల చవితి కార్తీక మాసం, మనం దీనికి వచ్చాము అనగానికి పుట్టలో పాల్పోయడానికి. ఇక్కడ వచ్చిన భక్తులందరినీ చూసి చాలా ఆనందపడ్డాము. పూలు పళ్ళు నాగేంద్ర స్వామి కూతులు అన్నీ చూసి చాలా చాలా సంతోషపడ్డాము. చాలా ఆనందంగా ఉంది ఈ ప్రదేశం అంతాను. భక్తులందరూ చాలా 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 ఆనందంగా పూజలు చేస్తున్నందుకు చాలా ఆనందంగా చూసి తరించాము. భగవంతుడు అందరినీ ఆశీర్వదించి చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అందరికీ, నమస్కారం అండి. ముందుగా భద్రాచలం పట్టణ ప్రజలందరికీ, అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. మనం దీపావళి పండుగ అయిపోయిన తర్వాత 5వ రోజు కార్తీక మాసం స్టార్ట్ అవ్వడమే నాగుల చవితి పండుగ జరుపుకుంటాము. ఇది మన పెద్దల ఆచార సాంప్రదాయాలు, వాటిని విలువల్ని పోగొట్టకుండా మన పిల్లలకి మన అందరికీ తెలిసేవాళ్ళు మన కల్చర్ని, మన నాగరికతని చాటి చెప్పే విధంగా నాగుల చవితిలో పుట్టలో పాలు తీసుకోవడం మన ఆచారం. మన ఆచార సాంప్రదాయాలు ఇదొకటి. దీన్ని ఎవరూ మర్చిపోకుండా ఉండడానికే ప్రతి సంవత్సరం ఇలా జరుపుకుంటారు. నాగుల చవితి రోజు ముందుగా పొద్దున్నే లేచి సరస్నానాలు చేసి ప్రసాదాలు చేసుకొని పరమ పవిత్రంగా ఉండి ఆ రోజు అంతా ఉపవాసం ఉండి పాలు పోస్తే మనకి ఎంతో మంచి జరుగుతుంది. మనకే కాకుండా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ. నా పేరు సరోజనండి. నాగుల చవితి బాగా మంచిగా చేసుకుంటాము. మాకు మంచిగా కలిసి వస్తుందండి. పొట్టులో పాలు పోసుకుంటాం. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము. నాగమయ్యకి పండ్లు, నువ్వండి, సలివిడి, ఆయనకి వడపప్పు నైవేద్యం పెట్టుకొని అన్నం పెట్టుకుంటామండి. మంచిగా జరుగుతుంది, మాకు మంచిగా ఉందండి. అన్ని రకాల కూడా ప్రతి సంవత్సరం చేసుకుంటామండి. ఇట్లా మేము ఇప్పుడు 40 సంవత్సరాలు చేసుకుంటాం. మాకు అంతా బాగుందండి, నమ్మకం మాకు. ప్రతి సంవత్సరం పుట్టలో పాలు పోసుకోవటానికి కరెంట్ ఆఫీస్కి వస్తాము. మాకు ప్రతి సంవత్సరం ఇది ఒక అలవాటు. మా పిల్లలు చల్లగా ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ నాగుల చవితి పండుగని చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.